తెలుగు చిత్ర పరిశ్రమ అనగానే మనకు గుర్తొచ్చే పేర్లు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, నట శైఖర సూపర్ స్టార్ కృష్ణ. అయితే వీరిలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్లను తెలుగు సినీ పరిశ్రమకు రెండు కళ్లుగా భావిస్తారు అందరూ. మరి సూపర్ స్టార్ కృష్ణ, ఆయన సినీ పరిశ్రమకు మెదడు లాంటి వారు. తెలుగు సినిమా దశను దిశను మార్చిన వాళ్లలో కృష్ణదే అగ్రస్థానం. ఘట్టమనేని వీర రాఘవయ్య చౌదరి నాగరత్నములకు గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో 1943 మే 31 జన్మించారు శివరామకృష్ణమూర్తి. మొదటి అబ్బాయిగా జన్మించారు 5 ఆ రోజుల్లో ఉన్నత విద్యను అభ్యసించారు. మురళీమోహన్ సహ విద్యార్థిగా పరిచయస్తులట. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టినా నాటకరంగ అనుభవం లేదు. దీంతో నాటకరంగంలో కొంతకాలం పనిచేసి సినీ రంగంలోకి రా, కొంచెం వయసు పెరిగాక రా, అందగాడివి, ఎదుగుతావు హీరోగా అంటూ ఎన్టీఆర్, ఎల్వి ప్రసాద్ లాంటివారు ఇచ్చిన సలహాతో అలానే చేశారు. గరికపాటి రాజారావు దర్శకత్వంలో చైర్మన్ నాటకంలో నటించారు. కొడాలి గోపాలరావు ఈ నాటకానికి రచయిత. ఎల్వి ప్రసాద్ గారు కొడుకులు కోడళ్లు సినిమాలో నలుగురిలో ఒకరిగా నటించమని అడగ్గా సోలో హీరోగా చేయాలనే కోరిక ఉన్నా ఎల్వి గారి హస్తవాసి మంచిదని తెలిసి ఆ సినిమాలో చేశారంట. ఆ తర్వాత అవకాశాలు లేకపోవడంతో బుర్రిపాలెం వెళ్లిపోయారు. ఆ తర్వాత కొంతకాలానికి పత్రికా ప్రకటన వచ్చింది, తేనె మనసులు సినిమా కోసం నూతన నటీనటులకు ఆహ్వానం అంటూ. ఈ ప్రకటన చూసి తన ఫొటోస్ పంపించారు. ఇంకేముంది, సెలక్షన్స్ కోసం మద్రాసు పిలిచారు. రెండు సినిమాల్లో అవకాశం కొట్టేశారు. తెలుగు కౌబాయ్, డేరింగ్ అండ్ డాషింగ్ హీరో, నిర్మాతలు మెచ్చిన హీరో సూపర్ స్టార్ కృష్ణ పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. తేనె మనసులు సినిమాతో హీరోగా పరిచయమైన కృష్ణ 3 సినిమా గూఢచారి 116తో పరిశ్రమలో నిలదొక్కున్నారు. ఆ తర్వాత 4 దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్లో 340కి పైగా సినిమాల్లో హీరోగా సత్తాచాటారు. 1970లో నిర్మాణ సంస్థ ప్రారంభించి పద్మాలయ సంస్థ ద్వారా పలు విజయవంతమైన చలనచిత్రాలు తీశారు. 1983లో ప్రభుత్వ సహకారంతో సొంత స్టూడియో పద్మాలయ స్టూడియోను హైదరాబాద్లో నెలకొల్పారు. దర్శకుడిగాను 16 తెరకెక్కించారు. తెలుగు సినిమాల్లో ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారాయన. ఎంతటి సాహసోపేతమైన నిర్ణయమైనా కృష్ణ ముందడుగు వేయటానికి ఒక్క క్షణం కూడా ఆలోచించేవారు కాదట. అందుకే తెలుగు సినిమాకు కొత్త రంగులొచ్చాయి. తెలుగులో తొలి జేమ్స్ బాండ్ సినిమా గూఢచారి 116, తొలి కౌబాయ్ సినిమా మోసగాళ్లకు మోసగాడు, తొలి ఫుల్ స్కోప్ సినిమా అల్లూరి సీతారామరాజు, తొలి 70mm సినిమా సింహాసనం, ఇలా ఎన్నో ఘనతలు అందుకున్నారు. వీటితో పాటు పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, పాడి పంటలు, ఈనాడు, అగ్నిపర్వతం వంటి సూపర్ హిట్ సినిమాలు చేశారు. 1976-85 మధ్యకాలంలో కృష్ణ కెరీర్ పీక్కు చేరుకుంది. 1964-1995 కృష్ణ సగటున 10 సినిమాలు, అంటే 10 సినిమాల చెప్పున 300 సినిమాలను పూర్తి చేశారు. బిఏ చదువుకున్న రోజుల్లో ఏలూరులో నాగేశ్వరరావుకు జరిగిన సన్మానం, ప్రజాదరణ చూసి సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్న కృష్ణ అత్యంత వేగంగా తాను ఆశించిన ప్రజాదరణ పొందారు. కృష్ణకు రికార్డు స్థాయిలో 2500 అభిమాన సంఘాలు ఉండేవి. అతను అత్యున్నత దశలో ఉండగా ఒక సినిమా శత దినోత్సవానికి ఆంధ్రప్రదేశ్ నుంచి మద్రాసుకు 30,000 అభిమానులు స్వచ్ఛందంగా 400 బస్సుల్లో తరలి వెళ్లారట. 1997లో ఫిల్మ్ఫేర్ సౌత్ జీవిత సాఫల్య పురస్కారం, ఎన్టీఆర్ జాతీయ పురస్కారం 2003లో, 2008లో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్, 2009లో పద్మభూషణ్ పురస్కారం లభించాయి. 1984 కాంగ్రెస్ సమర్థకుడిగా వ్యవహరించిన కృష్ణ గారు ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సినిమాలు చేశారు. 1989లో ఏలూరు నియోజకవర్గం నుంచి లోక్సభ సభ్యునిగా గెలుపొందారు. ఇక కృష్ణ గారి కుటుంబ విషయానికి వస్తే 1961లో కృష్ణకు ఆయన మరదలు ఇందిరనిచ్చి పెళ్లి చేశారు. ఆ తర్వాత బాపు దర్శకత్వంలో వచ్చిన సాక్షి సినిమాలో మొదటిసారి కృష్ణ విజయ నిర్మల కలిసి నటించారు. ఆ సినిమా సాక్షిగా వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత 1969లో విజయ నిర్మలను కృష్ణ 2వ వివాహం చేసుకున్నారు. తిరుపతిలో కేవలం 4 సాక్షుల సమక్షంలో వీరి పెళ్లి జరిగిపోయింది. కృష్ణ గారు తన 2 భార్యలతో ఎంతో ప్రేమగా ఉండేవారట. అందుకే ఆ కుటుంబంలో కలతలు లేవంటారు. కృష్ణ విజయ నిర్మల పెళ్లి చేసుకునే ముందు కృష్ణకు 2 పిల్లలు రమేష్ బాబు, పద్మావతి ఉన్నారు.
విజయ నిర్మలతో పెళ్లి తర్వాత ఇందిరమ్మకు మంజుల, మహేష్ బాబు, ప్రియదర్శిని పుట్టారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న విజయ నిర్మల కూడా కుటుంబంలో ఎలాంటి గొడవలు రాకుండా చూసుకున్నారట. చివరి వరకు అలాగే మసలుకున్నారు. నిజంగా ఇలాంటి ఆలోచనలున్న భార్యలు కృష్ణగారికి దొరకటం ఆయన అదృష్టం అంటారంతా. అంతేకాదు, విజయ నిర్మలకు మహేష్ బాబు అంటే చాలా ఇష్టమంట. అలాంటి బిడ్డ పుట్టాలంటే పూర్వజన్మ సుకృతం కావాలి అనేవారట. మరోవైపు విజయ నిర్మల తనయుడు నరేష్ కూడా మొదట్లో తల్లిని పట్టించుకోకపోయినా రాను రాను తల్లి ప్రేమను అర్థం చేసుకుని ఆమె ప్రపంచంగా మారిపోయారట. కృష్ణగారి వ్యక్తిత్వం ఎంత మంచిది అంటే వ్యక్తిగతంగా మంచి మనిషిగా, నిర్మాతల హీరోగా పేరు తెచ్చుకున్నారు. క్లుప్తంగా, ముక్కుసూటిగా, నిజాయితీగా మాట్లాడేవారు. తన సినిమా ఫ్లాప్ అయితే నిర్మోహమాటంగా ఆ సంగతి అంగీకరించేవారు. తన బలాలతో పాటు లోపాలపైన, తనకున్న పరిమితులపైన కూడా చక్కని అవగాహన ఉండేది. టాప్ స్టార్లుగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఉన్న సమయంలో వారిద్దరికీ ప్రత్యేకించి కొందరు నిర్మాతలుండేవారు. వారితోనే ఎక్కువగా సినిమాలు చేసేవారు. ఆ దశలో కృష్ణగారు కొత్త నిర్మాతలకు డేట్స్ ఇచ్చి సినిమాలు చేసి వారిని పరిశ్రమలోకి రావటానికి మార్గంగా ఉండేవారు. తనతో సినిమా తీసి నిర్మాత ఆర్థికంగా నష్టపోయినప్పుడు తానే నిర్మాత వద్దకు వెళ్లి వాళ్లు దెబ్బతినకుండా ఉండేందుకు వెంటనే మంచి సినిమా ప్లాన్ చేయమని, అడ్వాన్స్ అక్కర్లేదని డేట్లిచ్చేవారట. విడుదలకు ముందు నిర్మాతలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే తన పారితోషికాన్ని వదులుకునేవారు. హీరోగా అతను పైకి రావటానికి మంచితనం కూడా ఒక కారణం అంటారు సహనటుడు కైకాల సత్యనారాయణ. 1972లో ఆంధ్రప్రదేశ్లో కరువుతో అల్లాడుతున్న ప్రజలకు ఊరట కలిగించేలా సాయాన్ని అందించేందుకు విరాళాల సేకరణ చేపట్టారు కృష్ణ. అంతకుముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసిన ఎన్టీ రామారావు స్ఫూర్తితో ఈ పని చేసినట్టుగా చెప్పుకొచ్చారు. కరువు బాధితుల సహాయ నిధికి సినిమా తారల యాత్ర పేరుతో 1972 అక్టోబర్ 28 నుంచి నవంబర్ 2 వరకు విజయవాడ, తెనాలి, గుంటూరు, రాజమండ్రి, హైదరాబాద్లలో తోటి నటీనటులు, సాంకేతిక నిపుణులను కూడగట్టి కార్యక్రమాలు నిర్వహించారు. వచ్చిన డబ్బు సహాయ నిధికి అందించారు. హీరోగా తొలి అవకాశాలిచ్చి తన జీవితం మలుపు తిప్పిన ఆదుర్తి సుబ్బారావు, డూండిన పట్ల కృష్ణ ఎప్పుడూ కృతజ్ఞతతో వ్యవహరించారు. ఆదుర్తి గారి కుటుంబాన్ని ఆదుకోవటం కోసం ఆదుర్తి సొంత బ్యానర్ రవి కళామందిర్ బ్యానర్ మీద లాభం వస్తే ఆదుర్తి కుటుంబం తీసుకునేటట్టు, నష్టం వస్తే తాను భరించేటట్టుగా కృష్ణగారు ఒక నిర్ణయం తీసుకున్నారట. కృష్ణగారు హీరోగా పంచాయతీ, సిరిమల్ల నవ్వింది, రక్త సంబంధం సినిమాల్లో నటించారు. మొదటి రెండు ఫ్లాప్ అయినా మూడో సినిమా హిట్ అయింది. ఆదుర్తి సుబ్బారావు గారి కొడుకు సాయి భాస్కర్ను తన సినిమాల్లో సహాయ దర్శకుడిగా తీసుకుని తర్వాత దర్శకుడిగా పరిచయం చేస్తూ పచ్చతోరణ సినిమా చేశారు. అది ఫ్లాప్ కావడంతో పద్మాలయ టెలిఫిల్మ్స్ ఏర్పాటు చేసి టెలివిజన్ వ్యాపార రంగంలోకి దిగినప్పుడు సాయి భాస్కర్కే ఆ బాధ్యతలు అప్పగించి ఎలాగైనా సరే ఆదుర్తి గారి కుటుంబాన్ని సెటిల్ చేయాలని పదే పదే ప్రయత్నించారు. సినిమా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు తనను ఆదరించిన నటుడు కొంగర జగ్గయ్య, రచయిత కొడాలి గోపాలరావు వంటి వారందరినీ తన విజయాల్లో ఉన్నప్పుడు గౌరవంగా చూసుకుని అవకాశాలిచ్చేవారు. ఆర్థికంగా చితికిపోయిన తన తోటి కథానాయకులు, స్నేహితులకు ఆర్థిక బాసటగా కూడా ఉండేవారు. అల్లూరి సీతారామరాజు దర్శకుడు వి రామచంద్రరావు ఆ సినిమా చిత్రీకరణ ప్రారంభమైన కొన్నాళ్లకే అనారోగ్యంతో మరణించడంతో సినిమాను తానే స్వయంగా దర్శకత్వం వహించి పూర్తి చేసిన కృష్ణగారు ఘోస్ట్ డైరెక్టర్గానే ఉండిపోయి దర్శకుడిగా రామచంద్రరావు గారి పేరే వేశారు. ఇలా ఆయన మంచితరం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మొత్తానికి అన్నేళ్ల నట ప్రస్థానం, రాజకీయాల నుంచి 2010లో విరమించుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు కృష్ణగారు. తన కుటుంబంతో హాయిగా గడుపుతున్నారు. ఇటీవల విజయ నిర్మల గారి మరణం కాస్తంత కలచివేసిన తన జీవితమంతా ఎంతో సాఫీగా సాగింది అంటారు కృష్ణగారు.